ఎస్ తేజ గారు అంతా అయిపోయి 9:30కి ఇచ్చారండి మైక్ పాపం అరుణ్ గారు ఏమనుకోవాలి ఇప్పుడేమో ఆయనకి ఇంకో గంట పడుతుందో ఒక గంట పడుతుందో తెలియదు ఆయన ఎలాగో 1 నిమిటే మాట్లాడతారు అది తెలిసిందే సో నాకేమో అందరి గురించి చెప్పాలి ఇప్పుడు ముందుగా ప్రెస్ మీడియా అందరికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థాంక్స్ అండి లేట్ అయిపోయింది చాలా థాంక్స్ ముందు నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇది నేను ఏదైనా మాట్లాడటం మొదలు పెట్టడం ముందు మొదటి మనిషి గురించి మాట్లాడతాను సార్ మీ గురించే మాట్లాడుతున్నా వినాలి ప్లీజ్ సార్ కౌంటరా మీ గురించే మొదటి మనిషి గురించి ఫస్ట్ మాట్లాడతానండి ఈ సినిమా మొదలైన దానితోనే ఎండ్ అయిన దానితోనే అంటే ఏ సినిమాకైనా వేరే టెక్నీషియన్స్ కానీ ఇంకొకరు కానీ వెళ్ళి వాళ్ళ ఇన్పుట్స్ అవి ఇవ్వటం ఉంటాయి ఈ సినిమా టాప్ టు ఎండ్ ఏ టు జెడ్ ఇది సక్సెస్ అయితే మొత్తం క్రెడిట్ ప్రశాంత్ వర్మ గారిదే అంటే ఎవరైనా హీరో అవుదాం అనుకోవటమే చాలా పెద్ద విషయం కానీ ఒకరిని హీరో చేద్దాం అనుకోవటం ఇంకా పెద్ద విషయం అది ప్రశాంత్ గారు ఆ బాధ్యత తీసుకుని నన్ను హీరోయిన్ చేశారు నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు అంటే ఇందాకే ఏదో ఎవరితో మాట్లాడుతుంటే ఒక చిన్న సరదాగా ఏదో లైన్ చెప్పారు నాకు బాగా నచ్చింది చెప్దాం అనుకుంటున్నాను నేను చిన్న బాటనీ అన్నమాట ఒక విత్తనము అది చిన్న మొక్క అయినా పెద్ద వృక్షమైనా ఎప్పటికీ కింద రూట్స్లో కొంచెం మట్టిని పట్టుకుని ఉంటుందంటండి ఆ మట్టి దాని ఎదుగుదలకి శక్తినిచ్చిన మట్టి అది ఎల్లప్పుడూ దాన్ని అలాగే పట్టుకుని ఉంటుందంట అదే విధంగా నేను విత్తనంగా ఉన్నా మొక్క అయినా వృక్షమైనా నా ఎదుగుదలకి శక్తినిచ్చిన మా ప్రొడ్యూసర్ గారిని ఎప్పుడూ పట్టుకునే ఉంటాను ఎప్పుడూ అలాగే ఆయన్ని పట్టుకుని ఉంటాను నేను ఆయన నన్ను పిలవాలే కానీ ఎనీ మినిట్ ఎనీ టైం నేను ఆయన కోసం ఉంటాను థ్యాంక్స్ అలాట్ శేఖర్ గారు థ్యాంక్స్ అలాట్ సార్ నెక్స్ట్ మా నీకను అంటే నన్ను చిన్నప్పటి నుంచి అంటే నేను చాలా కాలం తిరిగానండి అవకాశాల కోసం ప్రశాంత్ గారు చెప్పారు చాలా చోట్ల ట్రై చేశాం సో అందరూ అంటుండేవారు నీకేంట్రా మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది నీకేంటి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అని ఏంట్రా ఈ మెగా ఫ్యామిలీ సపోర్ట్ అనుకున్నా ఇవాళ తెలిసింది మెగా ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఇంత అందంగా ఉంటుంది 6.5 అడుగులు ఉంటుంది ఇంత బలంగా ఉంటుంది అది సో ఆయన వచ్చి పక్కన నుంచి ఉంటే దాంతో ఒక ధైర్యం ఉంటుంది అనమాట సో చిరంజీవి గారికి కూడా చెప్పడం జరిగిందండి సినిమా గురించి చిరంజీవి గారికి తెలుసు ఆయన బెస్ట్ విషెస్ కన్వే చేశారు రిలీజ్ తర్వాత కలుస్తాను చాలా హెక్టిక్గా నడుస్తుంది చిరంజీవి గారి షెడ్యూల్ సో అండ్ నెక్స్ట్ డెఫినెట్గా మా టీం అందరూ కో డైరెక్టర్ విజయ్ గారు మా ఆర్టిస్ట్ సీను గారు హేమంత్ గారు కిరీటి భయ్య ఎవ్రీబడి మా కెమెరామ్యాన్ అనిత్ గారు మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు ఆనంద్ గారు వెంకట్ గారు ఈ సినిమాకి డైరెక్టర్ గారు తర్వాత అంత కష్టపడింది వెంకట్ గారు వెంకట్ గారికి స్పెషల్ మెన్షన్ అండ్ ఇంకా ఎవరైనా మర్చిపోయాను సార్ టికెటింగ్ పార్ట్నర్స్ బుక్ మై షో అండ్ చెప్పండి ఏదో మర్చిపోయాను సార్ నేను ఎగ్జాక్ట్లీ గుర్తొచ్చింది నాకు ఇది మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటామండి ఏది పండించే రైతుకి అన్నం ఉండదు అనేది వింటూ ఉంటాం అలాగా అంటే కెమెరా ముందున్న మేము తెర మీద కనిపిస్తూ ఉంటాం కెమెరా వెనుకున్న టెక్నీషియన్స్ ఇలా ఇదిగోండి అప్పుడప్పుడు స్టేజ్ మీద కనిపిస్తూ ఉంటారు కానీ మమ్మల్ని అందరినీ ఆడియన్స్ వరకు తీసుకెళ్లే పిఆర్ఓలు ఎప్పుడు కనిపించరండి వాళ్ళు మా వంశీ శేఖర్ వంశన్న రావాలి తేజ గారు మీరు అలా చెప్పగానే ఆయన లేచి రావాలి వంశన్న శేఖర్ అన్న నేను ఈ స్టేజ్ మీద మీకు థ్యాంక్స్ చెప్తా నువ్వు పైకి రావు కానీ బట్ స్టిల్ థ్యాంక్స్ అలాట్ వంశన్న శేఖర్ అన్న అండ్ ఫైనల్లీ 5వ తారీఖు జాంబిరెడ్డి వస్తుంది డెఫినెట్గా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది 2 గంటల సేపు నవ్విస్తాం నవ్వు అనేది అందరికీ కామన్ ఎమోషన్ సో జానర్తో సంబంధం లేదు ఏజ్తో సంబంధం లేదు దేనితో సంబంధం లేదు చిన్నపిల్లలకి మాత్రం ఇంకా ఎక్కువ నచ్చుద్ది ఎందుకంటే జాంబీలు ఉన్నాయి కాబట్టి అంతే అండి పెద్ద ఎక్కువ టైం తీసుకోను థ్యాంక్స్ అలాట్ అంటే తీసుకున్నాను అనుకోండి థ్యాంక్స్ అలాట్ నా ఇదిగోండి మర్చిపోయా శ్రేయస్ మీడియా సీన్ గారికి చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ సార్ అంటే ఆ ఏవీ సార్ నన్ను అందరూ నాకేం సంబంధం లేదని చెప్పండి సార్ ఆ ఏవీకి చెప్పండి నేను ఆ ఏవీ చూస్తే అయ్య బాబాయ్ నేను ఎంత చేస్తానో నాకే డౌట్ వచ్చిందండి ఆ ఏవీ చూసిన తర్వాత ఇంకా చాలా వేయలేదు తేజ గారు లేదు ఆయన రాయిపించిన డైలాగ్ లో సార్ షేర్ చేయండి సార్ చూసుకుంటా అప్పుడప్పుడు ఏవీ చాలా బాగుంది ఇందాక అరిశారో దానికి నాకు సంబంధం లేదు వరుణ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ తేజ గారు వరుణ్ గారు